ओम श्री गुरुभ्यो नमः, ओम श्री मात्रे नमः, ओम श्री महंकाली नमो नमः। यूट्यूब चूस्तुन्ना प्रेक्षक महाशैलकु मा शुभाभिवंदनमुलु। मुंदुगा ई रोजु धनाधायमु गुरिंची गृहमुलो उन्नटुवंटि धन निलकट गुरिंची एमि चेयालि अलागे ఈ యొక్క ధనాదాయం కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ధనము. వారు ఏ పని చేసినా కానీ, వ్యాపారము కానీ, ఉద్యోగము కానీ, వ్యవసాయము కానీ, అలాగే వస్త్ర వ్యాపారాలు కానీ, లేదంటే షాపు పరంగా కానీ, లేదంటే ఏ ఒక్క వృత్తి కూలి చేసుకున్నా సరే ధనాదాయాన్ని సంపాదించాలి, ధనపరంగా అభివృద్ధిలోకి రావాలని ప్రతి మనిషి కూడా ఎన్నో కలలు అంటూ ఉంటాడు. వారి యొక్క జీవితంలో ధనవృద్ధి పెరగాలి, ధనము కలిసి రావాలి, ధనాన్ని సంపాదించాలి, వారి కష్టానికి తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, తద్వారాగా అనేక రకాల వ్యాపారాలు చేయాలి, ఇలా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఒక గృహంలో తమకు కావలసినటువంటి అన్ని పనులను సమకూర్చుకొని వారి యొక్క పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించాలని అనేక రకాలుగా తల్లిదండ్రులు కానీ, స్త్రీ పురుషులు కానీ, ఎవరైనా సరే ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తూ ఎన్నో రకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, ఎంత ఉద్యోగం సంపాదించినా, ఎన్ని వ్యాపారాలలో అభివృద్ధి గడించుకుంటూ వస్తున్నా, కొందరు వ్యక్తులు ధనము లేక పెట్టిన వ్యాపారాల్లో ధనము కలిసి రాక నష్టాలు వస్తూ వ్యాపారాల్లో అభివృద్ధి గడించలేక అనేక రకములైనటువంటి బాధలు పడుతూ, అప్పులు చేస్తూ మానసికంగా బాధపడుతూ ఉంటారు. బిజినెస్ చేసేవారైనా, అలాగే వ్యాపారం చేసేటటువంటి వారైనా, లేక ఇంకా ఏరే ఎటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారైనా సరే, వారి యొక్క గృహంలో ధనాదాయము కావాలని, ధనాన్ని సంపాదించాలని ఆ ఒక లక్ష్మీదేవిని వారి ఇంట పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటూ అనేక రకాల వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు వ్యక్తులు ఆ ఒక్క ధనలక్ష్మి స్థిర నివాసము ఉండక, ఆ ఆదాయము కలిసి రాక, ఏ వ్యాపారం పెట్టిన నష్టాలు వస్తూ ఆ పెట్టిన వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రాక, నష్టాలు పడుతూ పెట్టిన పెట్టుబడులు కూడా రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మానసికంగా ఎంతో క్షోభించిపోతూ ఉంటారు. మరి ఇటువంటి ఒక్క కుటుంబంలో ధనాదాయము లేక ఇబ్బంది పడుతున్న వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం. తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ వ్యాపారాలు, బిజినెస్లు చేస్తూ ఉంటారు కొందరు. కానీ ఎంత కష్టం చేసినా వారికి కలిసి రాదు, ఏ వ్యాపారం పెట్టినా నష్టాలు వస్తూ ఉంటాయి, ఏ పని చేసినా ధనవృద్ధి లేక 10 రూపాయలు సంపాదన చేస్తే 15 రూపాయలుగా వారి కుటుంబంలో ఖర్చు అధికంగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాగని వారి యొక్క పేరు బలంలో, వారి యొక్క జాతకరీత్యా చూసుకున్నా కొందరికి మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ వారు చేస్తున్నటువంటి బిజినెస్లలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో తీరని నష్టాలు వస్తూ ఉంటాయి. మరి మా పేరు బలంలో అన్ని రకాలుగా మంచిగానే ఉన్నది, మరి ఎందువలన ఈ యొక్క వ్యాపారంలో, ఉద్యోగంలో, బిజినెస్లో రాణించలేకపోతున్నాము, మరి ఎందువల్ల ఈ యొక్క డబ్బు కలిసి రావట్లేదు, ఈ ప్రతి విషయంలోనూ ఈ యొక్క ధన ఖర్చు ఎక్కువగా జరుగుతూ ఉంది అని ప్రతి వ్యక్తి కూడా బాధపడుతూ ఉంటారు. మరి ఇటువంటి వారు ధనాదాయం లేక పెట్టిన వ్యాపారం, పెట్టిన ప్రతి పనిలో నష్టము వస్తూ అనేక రకాల అప్పుల బాధలు పడుతూ రోజుకు రోజుకి దిగజారిపోయి 10 మంది దగ్గర దేహి అని అడుక్కునేంత పరిస్థితికి వస్తూ ఉంటారు. ఈ యొక్క ధనలక్ష్మి మన ఇంట స్థిరముగా ఉండాలన్నా, లేక ఈ యొక్క ధనలక్ష్మి మనకు అనుకూలంగా మెలగాలన్నా, దానికి సంబంధించిన కొన్ని పరిహార మార్గాలు చేయటం ద్వారాగా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ధన ఆదాయాన్ని మనం పెంచుకోవచ్చు. అలాగే ఈ యొక్క ధన సమస్యలకు సంబంధించినవి డబ్బు ప్రాధాన్యంగా నిలవటానికి ఒక పరిష్కార మార్గాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. అది ఏ విధంగా చేయాలంటే,
ప్రతి శుక్రవారము మన ఇంట్లో తులసి చెట్టు కనుక ఉంటే ఆ తులసి చెట్టు ఆకులు 9 తులసి ఆకులు అలాగే కొద్దిగా నవధాన్యాలు మరి పసుపు కలిపినటువంటి కొద్దిగా అక్షింతలు అలాగే 9 మిరియాలు మీ ఇంట్లో ఉన్నటువంటి 3 రూపాయి బిళ్ళలు ధనము అనేది 3 రూపాయి బిళ్ళలు అలాగే 9 మిరియాలు మీ గృహంలో ఉన్నటువంటి వస్తువుల్ని వేసి కొద్దిగా పసుపు కుంకుమ వీటన్నిటిని కూడా ఒక ఎరుపు రంగు వస్త్రములో గాని లేదా పసుపు కలర్ వస్త్రములో గాని వీటన్నింటిని కూడా వేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మా యొక్క గృహములో మా ఇంట్లో ధనవృద్ధి కలగాలి ధనలక్ష్మి మాకు స్థిరంగా ఉండి మా ఇంట్లో ధనము ఎప్పుడూ కూడా కలిసి రావాలి అనుకొని ఈ యొక్క మూటని మనము తయారు చేయాలి ప్రతి శుక్రవారం రోజు నేను చెప్పినటువంటి వస్తువులన్నింటిని కూడా ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రములో గాని పసుపు రంగు వస్త్రములో గాని వేసి ధూపం వేసి అంటే అగరబత్తులు గాని ధూపము గాని పొగగా చూపించి ఈ యొక్క మూట గట్టి వాటిని ఈ మూటని లక్ష్మీదేవిని మనసులో తలుచుకొని ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించి ఈ యొక్క మూటని మన ఇంట్లో ధనాన్ని పెట్టే చోట అది బ్యాగులో గాని బీరువాలోనే గాని లేదంటే సూట్ కేసులోనే కానివ్వండి మనము డబ్బులు ఎక్కడైతే దాచిపెడతామో అటువంటి చోట ఈ యొక్క మూటని పెట్టి 5 శుక్రవారాలు ఈ విధంగా చేసినట్లుగా అయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అలాగే మీ గృహంలో ఉన్నటువంటి ధనాదాయం పెరిగి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో ధనవృద్ధి అధికముగా ఉండి ధనము మీకు కలిసి వస్తుంది తద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు సుఖశాంతులతో ఆనందంగా జీవించడానికి ఈ యొక్క పరిహారాన్ని పాటించడం ద్వారాగా మీకు తప్పకుండా ధనవృద్ధి కలిగి ధనప్రాప్తి ఏర్పడి లక్ష్మి మీ ఇంట స్థిరముగా నిలబడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి మీకున్న సమస్యలన్నిటిని కూడా పూర్తిగా పరిష్కరించుకోండి ఇంకా మీకు ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్నా మా యొక్క ఫోన్ నంబర్ని కాంటాక్ట్ చేసి మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా సరే మీ సమస్యకు మా యొక్క సంస్థ ద్వారా మా మహంకాళి జ్యోతిష్యాలయం సంస్థ ద్వారా మీకు అన్ని సమస్యలకు తమలపాకుపై అంజనము వేసి మీ యొక్క జాతక సమస్యలకు తగిన పరిష్కారాన్ని మా ద్వారాగా తెలియజేస్తామని ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాను యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షక మహాశైలకు మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి